యేసుక్రీస్తునైనా ఏలెత్తి చూపించగలిగారేమో కానీ పరిసయ్యుల శాస్త్రుల్లో ఉన్న ఒక్కడు కూడా యోహాను గురించి బహిరంగంగా మాట్లాడడానికి గజ 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 వణుకుపోడు. దట్ ఈజ్ యోహాను. ఆయన గురించి ఎవడు మాట్లాడాలన్నా భయం, ఎందుకంటే ఆయన జీవన శైలి వేరు. అట్టివాడు అంటున్నాడండి, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏంటంటే నాలుగు ప్రసంగాలు ధీటుగా చెప్పేసరికి మనలో క్రీస్తు కనబడు, నలుగురిని మనం నడిపించేసరికి మనలో క్రీస్తు సుగుణాలు కనబడవు. ఈ తరం ప్రవక్తల్లా ఫీల్ అవుతుంటాం. యోహాను ఏమంటున్నాడో తెలుసా? యోహాను ఏమని వాపోతున్నాడో తెలుసా? నేను కనబడతా ఆయన కనబడతా, నేను కనబడడం మానేస్తా ఆయన కనబడతా. ఎవరికి తెలుసండి ఈ మాట? ఎవరి జీవితంలో ఉందో చెప్పండి. మా సంఘంలో ఉందా? సేవకుల్లో ఉందా? లేదు. సంఘంలో సేవకులు కనబడతారు, సంఘంలో ప్రెసిడెంట్లు కనబడతారు, సంఘంలో పెద్దలు కనబడతారు, సంఘంలో క్రీస్తు కనబడతారు. ఆయన కనబడాలంటే నువ్వు నేనన్నది చావాలి. అదే యోహాన్ అంటున్నాడు. ఆయన ఇచ్చింపబడాలి అంటే నేను తగ్గింపబడాలి, నన్ను మరుగు చేసుకోవాలి సమాజానికి ఆయన కనబడాలి. యోహానికి పెట్టిన పేరేంటో తెలుసా? దేవుని స్వరం. దేవుని స్వరం అని బైబుల్ ఎవరిని డిక్లేర్ చేసిందో తెలుసా? యేసుక్రీస్తుని. అంటే బాప్తిస్మ ఇచ్చి యోహానులో ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు. బాప్తిస్మ ఇచ్చి యోహానులో పరిశుద్ధాత్ముడు పుట్టుకునుండే ఉన్నాడండి. మనలో బాప్తిస్మ తీసుకుని 3 సంవత్సరాలు గడిచేసరికి పరిశుద్ధాత్ముడు మెడబెట్టి బయటకు వెళ్ళారు. ఆయన ఉంటే మనం చేసే పనులు అడ్డు కదా, చెయ్యొద్దని చెబుతాడు కదా, తిరగొద్దంటాడు కదా, చూడొద్దంటాడు కదా, అతి నీచమైన పని చేయొద్దంటాడు. అందుకే నువ్వు మా కొద్ది పోవయ్యా. పరిశుద్ధాత్మ ఉనికి కలిగిన వాడు, పాత నిబంధన ప్రవక్తలలో చివరి వాడు, ప్రవక్తలకి పౌరుషం కలిగిన వాడు. మొదటి శతాబ్దంలో ఆయన ఎంతో మంది అభిమానించేవాడండి. రాజులు మొదలుకొని సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు ఆయన మాట శిలాశాసనంగా వినేవాడు. చెప్పుకుంటే తప్పేంటే? చెప్పండి. అరే నేనెవరో తెలుసా? మీకు వేరు. మీరు ఏలియా కదా అంటే ఏలియా అనొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే ఏలియా యొక్క నడవడికలో వచ్చిన వాళ్ళు. నేను ఏలియాను కాదు. మీరు క్రీస్తు కదా అంటే ఏమన్నాడు? అదు ఒకవేళ అవునంటే ఏమన్నా తప్పు ఉందా చెప్పండి? మీలో క్రీస్తు సుగుణాలు ఉన్నాయి కదా అంటే మనలో లేకుండా ఉన్నాయంటారు. అందుకే దొంగలు అన్నారు మనకి. అన్నాళ్ళు మంచి పదం వాడుతున్నారు, మంచి దొంగ. దొంగల్లో మంచి దొంగ మొత్తమే దొంగడు. మంచి దొంగేటి, చెడ్డ దొంగేటి. మనలో ఏమీ లేకపోయినా మనం తగిలించుకుంటామండి. అన్నీ ఉన్నాయి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నేను ఇచ్చింపబడతా ఆయన కనబడతా, నేనేం కాదయ్యా. ఈరోజు సంఘానికి, ఈరోజు ప్రసంగాలకు ఆయన తగిలిస్తే అంటే ఆయన ఏదికి ఎతకాలంటే ఆయన ముందుకి కళ్ళ ముందుకు ఎత్తుక్కుంటూ ఎదుకలే వస్తాయి. ఎదుకడా ఎదిగినాయన? దయాస్ కోరుకున్నాడు ఆయన, లేదండి అరణ్యాను కోరుకున్నాడు. రాజకీయ నాయకుల దగ్గర రంగులు పూసుకోవాలి. రాజకీయ నాయకులకు సెకండ్ ఇస్తే చాలు, నెక్స్ట్ వీక్ సమీకే జరిగింది. నేను అలాంటి ఉన్న తెలుసా ఏం జరిగిందో? అదే రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నప్పుడు యోహాను ఎడు తిరిగి చూడకండి అన్నాడు. తప్పు చేస్తున్నావు, మీరు తప్పు చేస్తున్నారు. ఈరోజు సంస్కృతికి ధర్మానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఏం చేస్తున్నాను యోహాను? నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నా తప్పు తప్పు చేస్తున్నావు. అంటే యోహాను అదే రాజుని పొగిడి తప్పేం కాదులేండి, పెద్దలు కదండి ఆయన. మీకు ధర్మశాస్త్రం వర్తించదంటే ఏమని అంటారా చెప్పండి? శబాసి యోహాను, రాజ్యం ఈయనకి మంచి స్థానం ఇవ్వండి, ఈయన సభలో ఎవరు అడ్డు చేయొద్దని చెప్పండి, ఈయన వెళుతున్నప్పుడు ఎవడు విరోధైన ఎస్కట్ పంపించండి అంటారు. ఎందుకంటే మీకు ధర్మశాస్త్రం వర్తించదన్న మంచి మాట వాడితే ఏ రోజు ఫ్యాన్ అయిపోతాడండి. లే చంపినా పర్వాలేదు కానీ నీతికి నిజాయితీకి ఏను తిరగనన్నాడు. అది యోహాను. అలాంటి వాడు, అంత పౌరుషం కలిగిన వాడు, ఏ విధముగా చూసినా ఆయన చూస్తేనే చాలండి బ్రతికేయాలనిపిస్తుంది. అట్టి వాడు అంటున్నాడు,
ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ఇది జీవితంలో గుర్తుండాలి సుమా. మనం ఎప్పుడైతే కనబడుతున్నామో, మనం ఎప్పుడైతే సంఘంలో మన సొంత ఆలోచనలు పెట్టేస్తున్నామో, క్రీస్తు ఆ సంఘంలో ఉంటాడు, బయటకు వచ్చేస్తాడు. తలుపునద్ద నిలబడి తట్టుచున్నది గుండె వెలుపులు మాత్రమే కాదు, ఆ ప్రకటన గ్రంథంలో రాయబడుతున్న మాట సంఘాలకి సంబంధించిన సందర్భంలో. గుండె వెలుపులన్న మాట ఎక్కడ రాశాడో తెలుసా? సంఘానికి వెలుపల. సంఘానికి బయటికి పోయాడు క్రీస్తు, సంఘానికి వెలుపులకు పోయాడు క్రీస్తు. ఎందుకు? సంఘంలో మానవ బుద్ధులన్నీ పుట్టుకొచ్చేసాయి, మనుషులు విలయతాండం చేస్తున్నారు, నచ్చిందల్లా చేస్తున్నారు. ఆయన శిరసు పేరు పెట్టుకుని ఆయన మాత్రం బయటకు గెంటేశారండి. నిలబడి తడుచున్నాడు, ప్లీజ్ నన్ను లోపలికి పిలవండి, తీస్తున్నాను. నువ్వు లేకపోయినా పర్లేదు, మేము విందులు చేసుకుంటాం, సింధులు వేస్తూ ఉంటున్నాం. మన వైఖరి ఆయన ఎక్కిరిస్తుందండి, ఆయన మన వైఖరి. ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు కదా, ఆయన చెక్కిల మీద చెంపదెబ్బలు తిన్నాడు కదా, చెంపదెబ్బలు తిన్నాడు కదా ఆయన. ఎందుకు? పాపం చేశాడు ఆయన, తప్పు చేశాడా ఆయన? ఆయన ముఖం మీద ఉమ్మేయడానికి కారకులు ఎవరు? నువ్వు నేను కదా చెప్పు. ఆయన చెంపదెబ్బలు తినడానికి కారకులు ఎవరు? నువ్వు నేను కదా చెప్పు. ఒక పెద్ద మంచి ఆ పాట అంటే నిజంగా క్రైస్తవ్యానికి బుద్ధి రావాలి, ప్రతి క్రీస్తు బిడ్డకి బుద్ధి రావాలి. ఆవిడ ఏమని రాసిందో తెలుసా? ప్రభువా, ప్రభువా, నేను సిలువ వేసింది ఎవరో తెలుసా ప్రభు? నీకు ముండ్ల కిరీటం పెట్టింది ఎవరో తెలుసా ప్రభు? నా తలంపులు బాలేదు గనక నీకు ముండ్ల కిరీటం పెట్టింది నేనే ప్రభువా. నా నడవడికి బాలేదు గనక నీకు అరికాల్లో మేకలేసింది నేనే ప్రభువా. నా చేతల బాగాలేదు గనక నీ చేతికి మేకులేశారు ప్రభువా. నా పడకలో ఆలోచన బాగాలేదు గనక నీ పక్కలో పల్లెవు పొందిగింది ప్రభువా. నేనే ప్రభువా, నేను చంపేసింది నేనే. మరలా నా క్రియల చేత నిన్ను నేను చంపుతున్నాను ప్రభువా. ఇది నిజం కాదా చెప్పండి? ఇది నిజం కాదా? క్రైస్తవం చంపేస్తుంది యేసుక్రీస్తుని, ఇప్పటికీ బాహాటంగా చంపుతుంది యేసుక్రీస్తుని. దేవుని తేజస్సు అయిన ఆయన్ని మరుగు చేసి పడేసింది. ఏ మాట్లాడిన దుష్టుని మీద గెంటేస్తాడు, వాడు చేస్తున్నా కాదు, నువ్వే చేస్తున్నావు. వాడి మీదకి ఎందుకు గెంటుతావు? నువ్వే చేస్తున్నావు, నువ్వే ఎలకం కొట్టు పెడుతున్నావు. ప్రతి నీచి కార్యానికి మనమే క్యారెఫ్ అడ్రస్ అవుతున్నాం. క్రైస్తవులంటే ఏంటండి? ఏ సనబడాలండి? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందాము జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మీద తెలుసు కదా, ఆయన ఏమన్నాడు తెలుసు? సిగ్గు రావాలంటే క్రైస్తవ్యానికి సిగ్గు రావాలి. క్రైస్తవుని చూస్తే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. మన ముందున్నవారు బాగున్నారు లేవాలని చూసి ధైర్యంగా బ్రతకొచ్చు. మన సమకాలీన మాదిరి బ్రతుకులు వీళ్ళు ఉన్నాయనే జరిగి కొంత దూరం వీళ్ళు జరిగి వారు పడిపోతున్నారు. ఇతను బాగున్నాడు లే ఇతను చూద్దామనుకునేసరికి ఆయన పడిపోతున్నాడు. ఈయన బాగున్నాడు ఆయన బాగున్నాడు అనేసరికి అందరూ పడిపోతున్నాడు. ఇంకా వెనకొచ్చి ఎవరు నిజం మాట్లాడినా సమాజం ఏమంటుందో తెలిసి వీడు ఎంతకాలం చూస్తాం. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇదిగో క్రీస్తు చెప్పినట్టుగా, క్రీస్తు మాటల ప్రకారం ఒక క్రైస్తవుడు ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోద్ది అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం ఒక క్రైస్తవుడు ఉండగలిగితే ఈ ప్రపంచం 2 నిమిషాలు మారిపోద్ది. నాకు క్రీస్తు అంటే ఇష్టం, క్రీస్తు సుగుణాలు అంటే ఇష్టం, నేను ఎందుకు క్రైస్తవుడిగా ఉండలేకపోతున్నాను తెలుసా? ఈ క్రైస్తవుని అనిపించట్లేదండి మనకి. మేధావులు కూడా క్రైస్తవ్యం వైపు ఆకర్షింపబడ్డారు, కానీ క్రైస్తవ్యాన్ని చూస్తే ఎక్కిరిస్తున్నది దేవుని తేజస్సుని మరుగు చేస్తున్నదే మనమే. ఆ రోజు మందసం మధ్యుండేది దేవుని మహిమ, ఈరోజు సంఘం మధ్యనుంటానన్నాడు ఆయన. ఉన్నాడా ఆయన? చంపేశామండి ఆయన్ని. ఆయన ఉంటే ఎలా ఉంటాడో తెలుసా? మనలో సుగుణాలు కనబడతాయి. సమాజం మనల్ని చూసి నడుచుకోవాలనుకుంటుంది. సమాజం ఏం మాట్లాడుకోవాలో తెలుసా? ఏంటండి వీళ్ళు ఎలా ఉంటారు? అత చక్కటి విలువలు, ఆ చక్కటి విలువలు ఎలా వచ్చాయండి? వారు నమ్ముకున్న దేవుడు అలాంటి వాడండి అని చెప్పుకోవాలి. వీరెవరండి? క్రైస్తవులండి, అందుకే నన్ను అలా ఉంటారు అని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటున్నారా మనల్ని? బ్రదర్ మీరు క్రైస్తవులు కదా, సినిమాకు వచ్చేస్తున్నారేంటి అని అడుగుతారు మనల్ని. బ్రదర్ మీరు క్రైస్తవులు గారు, మీరు కూడా మాతో ఈ తైతక్కలేంది ఈ పండగ పబ్బాల్లో? అది అదే ఇదే బ్రదర్ అంటాం మనం.
మరలా చంపేశాం యేసుక్రీస్తు, మరలా చంపు. ముఖాముఖిగా పౌరుషంతో ఒకే మాట అంటున్నాను, ఉంటే బ్రతుకు, లేకపోతే అరవేల జీవితంలో పో. అందరూ ఉంటే దేవుడి కొరకు బ్రతకాలండి. ఎందుకంటే అటు అనుభవించలేక ఇటు అనుభవించలేక దొంగ బతుకు దేనికి చెప్పండి. పోతే అదన్నా అదో అనుభవించలే, పోయి పాతాలు అనకపోదాం. ఉంటే దేవుడి కొరకు బ్రతికి మన వెనక నలుగురిని బ్రతికిద్దాం. మనం బ్రతుకుతూ మరికొంతమందిని బ్రతికింపజేద్దాం. భక్తి చేత రేకు, అది చేయకపోతే చేత కాకపోతే